హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే మీరు ఇంకొక బ్లాగ్ అయితే చూడబోతున్నారు. ఇవాళ బ్లాగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను టెంపుల్ బ్లాగ్ షేర్ చేశాను కదా, టెంపుల్ విజిట్ బ్లాగ్. సో ఆ రోజు వచ్చేసి టెంపుల్ మార్నింగ్ వెళ్ళేసి వచ్చాము, ఇంకా అక్కడ వరకు షూట్ చేశాను. సో ఇదేంటంటే సేమ్ డే ఆఫ్టర్నూన్ నుండి బ్లాగ్ అనమాట. సో ఆ రోజు ఏంటంటే అమెజాన్ నుంచి కొరియర్స్ వచ్చాయి. ఫస్ట్ది ఏంటంటే మిక్సీ అనమాట, ఇంట్లో మిక్సీ కొంచెం రిపేర్ వచ్చేసింది, ఇంకంతని చెప్పి మమ్మీ కొత్త మిక్సీ తీసుకుందనమాట. ఫస్ట్ అయితే ఆ మిక్సీ ఏంటో మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ హెవెల్స్. ఇది తీసుకొని కూడా ఇప్పుడు మేము చాలా రోజులు అవుతుంది, చాలా బాగుందన్నమాట మిక్సీ. అయితే బ్రాండ్ కదా హెవెల్స్, సో అందుకని చెప్పి చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇదేంటంటే టేబుల్ టాప్ మోడల్ అనమాట, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకూడదు అని చెప్పి ఇలాంటి చిన్న మిక్సీ సెలెక్ట్ చేసుకున్నాము. సో చూసారు కదా, గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మమ్మీ కొన్ని శారీస్ ఆర్డర్ చేశామన్నమాట అమెజాన్లో. అంటే ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ లాగే అనమాట. ఒకటి వచ్చి డైలీ వేర్ శారీ, ఇంకోటి వచ్చి కొంచెం గ్రాండ్గా ఉంటుంది. ఇంకొక శారీ ఏంటంటే అమ్మవారికి తీసుకెళ్లాలని చెప్పి అది కూడా అనమాట, అది కూడా కొంచెం పట్టు మోడలే ఆ శారీ కూడా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఏంటి అని, త్రీ శారీస్. సో ఫస్ట్ శారీ అయితే ఇది, ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ మీద మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనమాట. సో ఇవి కాస్ట్ అయితే ఇది తక్కువేను, కానీ శారీ అయితే చాలా బాగుందన్నమాట క్వాలిటీ వైజ్. సో చూసారు కదా, కింద మొత్తమే వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ వస్తుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మమ్మీకి కలర్ నచ్చింది, సో ఇంకందుకని చెప్పి ఇది ఒకటి తీసుకుందనమాట. ఫస్ట్ శారీ అయితే అది. ఇంకా భలే ఆ రోజే కంటిన్యూస్గా వచ్చేసినాయి అన్నమాట, ఇంకా అందుకని చెప్పి అన్నీ ఒకేసారి షూట్ చేసి పెట్టాను. సో సెకండ్ వచ్చేసి ఇది, ఇది అమ్మవారికి తీసుకెళ్ళాము. సో ఈ శారీ వచ్చేసి గ్రీన్కి మొత్తం పెద్దగా గోల్డ్ బార్డర్ అనమాట, ఇంకా అంచులో వచ్చేసి రెడ్ కలర్ ఉండింది. ఇది అంత నాకైతే నచ్చలేదు, ఎందుకంటే బాగా అంటే అమ్మవారికి కదా గ్రీన్ ఆర్ రెడ్లో సెలెక్ట్ చేద్దామని అనుకున్నాం. సో ఇంకా అందుకని చెప్పి గ్రీన్ కలర్ తీసుకున్నాను, డెలివరీ తొందరగా ఉందని చెప్పి. సో చూసారు కదా ఇదన్నమాట, ఇది వచ్చేసి మొత్తం హాఫ్ పట్టు క్లాత్ లాగా అలా వస్తుంది అనమాట. సో ఇది ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే. సో గ్రీన్ శారీ అయితే ఇది. ఇంకోటి వచ్చేసి ఇదేంటంటే కొంచెం పార్టీ వేర్ లాగా అనమాట, సిమెంట్ అను గ్రీన్ కాంబినేషన్. ఈ శారీ కూడా చాలా బాగుంది. సో ఈ మూడు శారీస్. ఇంకా తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని. సో ఇంకందుకని చెప్పి ఇంకా ఇవన్నీ కొంచెం సారాది ఉంటుంది కదా, సో ఇంకా అవన్నీ ఇక్కడ తీసుకెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే డాడీ అప్పుడే స్వీట్స్ తీసుకొచ్చాడు, సో ఇంకందుకని అది రికార్డ్ చేసి పెట్టాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది సలిబిండి, మమ్మీ నిన్న ఈవినింగ్ చేసింది కదా, సో అది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళే టైం అవుతా ఉందన్నమాట. సో ఇంకందుకని చెప్పి మమ్మీ అన్నీ ప్యాక్ చేస్తుంది. ఇంకా బనానాస్ అని, ఇంకా తాంబూలం అని, సో ఇంక ఇవన్నీ ఉంటాయి కదా. సో చక్రాలు చేసింది కదా, సో ఫస్ట్ అయితే చక్రాలు పెట్టేస్తుంది అనమాట ఇలా పెద్ద పెద్ద బాక్సుల్లోకి. సో అది నేనైతే అప్పుడు లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నామంట మమ్మీ. నేనైతే షూట్ చేస్తూ ఉన్నాను, మా మమ్మీకి అయితే తెలియదు అనమాట ఇవన్నీ తీస్తున్నానని. మా మమ్మీ ఏమో ఇంకేమైనా పెట్టాలో గుర్తు చేయని అడుగుతుంటే నేనేమో ఈ పనులు చేస్తున్నాను అనమాట. సో ఆశు అయితే ఆశు కూడా లంచ్ చేసేసి ఇంకా కూర్చున్నాడు మమ్మీ దగ్గరే. సో ఆశు ఎవరైనా ఏమైనా పనులు చేస్తుంటే చక్కగా పక్కన కూర్చొని అన్నీ అందిస్తూ ఉంటాడనమాట. కేతనేమో ఇంకా ఆఫ్టర్నూన్ కదా, వాడైతే పడుకున్నాడు. సో ఇంకా అదండి, ఆ రోజైతే ఇంకా ఫుల్ బిజీ అనమాట. మార్నింగ్ ఏమో ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాము, ఆఫ్టర్నూన్ ఏమో ఇంకా ఇంకో ఫంక్షన్ ఉంది. సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట వేరే చుట్టాలది. సో ఇంకా మమ్మీ అను ఆశు ఇంకా అటు వెళ్ళి వచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. సో ఇంకా అందుకని చెప్పి మమ్మీ కొంచెం హడావిడిగా అయితే ఉంది అక్కడ. ఇంకా నేను వచ్చేసి క్లోత్స్ అవి అంతా తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలిద్దరికి. సో ఇంకా నాకు శారీ ఇంకా అది. ఫస్ట్ అయితే ఇక్కడ భుజోడిది చూపిస్తున్నాను. సో భుజోడికి అయితే ఈ డ్రెస్ వేయాలని చెప్పి ఇంకా తీసి పెట్టాను అనమాట. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 4 అలా అవుతుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ టైం మంచిది అన్నారనమాట వెళ్ళడానికి. సో ఇంకెందుకని ఫస్ట్ బాబుకి స్నానం చేసేసి కేతన్ని రెడీ చేసేసాను. సో కేతన్ని నేను ఎంత ట్రై చేస్తాను తల ఇటువైపు తిప్పి షూట్ చేయడానికి, వీడు ఏంటంటే హ్యాండ్ తీగానే డింగ్వన్ పక్క తలకు పక్కకు పెట్టేస్తాడు అనమాట. సో బుడ్డని అయితే రెడీ చేసేసాను. ఇంకా ఆశు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను కూడా శారీ అది కట్టేసుకున్నాను. ఇంకా అఫ్కోర్స్ నేను కాదు మమ్మీ కట్టింది.
ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా అక్క ఉన్నారు కదా, సో అక్క చేత ఇంకా జడ వేయించుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు వచ్చి ఇంకా ఫ్రెంచ్ బ్రెడ్ వేయమన్నాను, సో ఇంకెందుకని చెప్పి అక్క ఫ్రెంచ్ బ్రెడ్ వేస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా హెయిర్ స్టైల్స్ అయితే. సో ఇప్పటి నుంచి ఇంకా మీరు నా కమింగ్ వ్లాగ్స్లో అయితే మీకు చాలా హెయిర్ స్టైల్స్ అయితే చూపించిపోతున్నాను. మా పైన అక్క అనమాట చాలా బాగా వేస్తారు. సో ఇంకా ఏ ఫంక్షన్ అయినా, అంటే ఫంక్షన్స్ కాదు, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నా, లేదు ఇంకా ఫెస్టివల్స్ అయినా కూడా ఇంకా అక్క చేత వేయించుకోవడం నాకు బాగా అలవాటు అయిందనమాట ఇప్పుడు. సో అది ఫైనల్లీ అయితే నా హెయిర్ అయిపోయింది. ఇంకా ఫ్రెంచ్ బ్రెడ్ కదా అని చెప్పి నేను వెనకాల ఇంకా నేనేం తీయలేదు అనమాట, దట్టు ఇంకా టైం ఎక్కువ అయిపోయింది అనమాట. సో నేను తొందర రెడీ అవ్వాలని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయాను, ఒక పక్క చడేయించుకుంటుంది. సో ఫైనల్లీ ఇంకా ఆశి కూడా రెడీ. ఇంకా తర్వాత వచ్చేసి ఇక చూసారు కదా మా చిన్న వదిన అనమాట. సో మా చిన్న వదిన వాళ్ళ బాబు, ఇంకా ఆశు రెడీ, ఇంకా మా అత్తయ్య. సో మా అత్తయ్యను వదిన వచ్చారంట, నన్ను అక్కడికి తీసుకెళ్ళాలి కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా కొంచెం కాఫీ అది తాగేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో మాకేంటంటే నియర్ బై అనండి చెప్పాను కదా మీకు ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా, జస్ట్ ఒక 5 to 10 minutes అనమాట అంతే మమ్మీ వాళ్ళు ఇల్లు అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో ఇది వచ్చేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంకా జస్ట్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను ఇక్కడ అంతే. ఇంకా కేతన్ అయితే ఇంకా పడుకున్నాడు అనమాట. సో కేతన్ అయితే పడుకోబెట్టేశాను. ఇక్కడ ఆశు ఏదో చెప్తా ఉన్నాడు, సో ఇంక అందుకని షూట్ చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆశుకేమో మ్యాగీ తినాలనిపించింది, ఇంక అందుకని చెప్పి వాళ్ళ నాన్నమ్మ చేత మ్యాగీ చేయించుకున్నాడు. ఫుల్గా ఆడాడు అనమాట ఆశు. ఇంకా టాయ్స్ ఉంటాయి మొత్తం, ఇంకా ఆశు ఎక్కడికి వెళ్ళినా ఇంకా టాయ్స్ ఏనమాట. స్టోరేజ్ లాగా ఉంటాయి ఇవి వీళ్ళకి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇన్ని టాయ్స్, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇన్ని టాయ్స్ అనమాట వీళ్ళకి. సో ఫుల్గా ఆడుతూ ఉన్నాడు. ఇంకా భుజడేమో అత్తే ఉయ్యాలు కట్టిందనమాట ఇంకా భుజడ్ కోసం. సో పడుకోబెడుతున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైం కదా, వాడు కొంతసేపు పడుకొని లెగుస్తాడు. సో అది ఇంకా వాడిని కూడా చిన్న క్లిప్ తీశాను ఇక్కడ యాడ్ చేద్దామని. సో అదండి ఆ రోజు. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇంకా ఆశు బెడ్రూమ్లో నుంచి లెగ్స్ వచ్చి ఇక్కడ దివాన్ మీద కూర్చొని మిల్క్ తాగడానికి ఇక్కడ తంటాలన్నమాట. సో అత్తయ్య ఏమో మిల్క్ తాగమని చెప్పి పాలు కలిపించారు. వీడు వచ్చేసి ఇంకా తాగకుండా ఇంకా నిద్ర వస్తుంది అన్నట్టు అట్లా బిహేవ్ చేస్తాను అనమాట. పాలు తాగమంటే చాలా కష్టం. సో ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ కొంచెం అది తీసాను. ఇంకా తర్వాత వచ్చేసి మేము రెడీ అయిపోయాము. ఎందుకు అంటే ముందు రోజేమో మమ్మీ మొక్కు అని చెప్పాను కదా, ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అత్తయ్య కూడా మొక్కుకున్నారంట. సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అంకమ్మ తల్లి కూడా అనమాట. సో అక్కడికి నన్ను బాబుని తీసుకొస్తామని మేము టెంపుల్కి వెళ్ళాలని, ఇంకా అమ్మవారికి చీర అది పెడతానని ఇంకా అత్తయ్య కూడా మొక్కుందంట. సో ఇంక అందుకని చెప్పి అందరం మార్నింగ్ 10 కల్లా ఇంకా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి చూస్తూ ఉంటాం. ఇంకా బుజ్జోడు లెగిస్తే ఇంకా టెంపుల్కి తీసుకెళ్దాం అన్నట్టు ఇంకా రెడీ అయిపోయాం. ఫస్ట్ మీకు చిన్నోడిని చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా ఆశు. సో ఆశు కూడా గుడ్ బాయ్ లాగా రెడీ అయిపోయాడు. ఆ రోజు అయితే ఇంకా ఆశు ట్యూషన్కి పంపించలేదు అనమాట, ఇంకా ఆడుకుంటాడులే అని చెప్పి. సో ఇప్పుడైతే అత్తయ్యని చూపిస్తాను. ఇంకా అత్తయ్య వచ్చేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం కదా అని చెప్పి, మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంటుందన్నమాట ఇవి ఫ్లవర్స్వి, ఇంకా చెట్టు పూలన్నీ కట్ చేసి ఇంకా అమ్మవారికి మాలిద్దాం కదా అన్నట్టు ఇంకా మొత్తం కడుతుందన్నమాట. సో అక్కడ కూర్చుని వచ్చేసి మా మామయ్య. ఇంకా అలాగే నాకు మా అత్తయ్యకి మాకు బాగా చెట్లు పెంచడం ఇవన్నీ మంచిగా అలవాటు అనమాట. సో ఇప్పుడైతే చూపిస్తాను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో. సో ఇక్కడ చూసారు కదా, ఇది యాక్చువల్గా మా వదిన తీసుకొచ్చిందనమాట హైదరాబాద్ నుంచి. ఇది వచ్చేసి లోటస్ ప్లాంట్. సో భలే ఉంది కదా, నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంట్లో లోటస్ ప్లాంట్ చూడటము. సో బాగా ఏంటి ఎవ్రీ వీక్కి 1 or 2 ఫ్లవర్స్ అలా వస్తున్నాయి అని చెప్పింది అత్తయ్య అయితే. వచ్చేసరికి కదా లావెండర్ కలర్ అనమాట, పింక్ అండ్ లావెండర్ కలర్లో ఉంటుంది లోటస్ అనమాట. సో ఇది ఇంకా అమ్మవారికి ఇష్టం అని చెప్పి అమ్మవారికి పువ్వు కూడా కట్ చేసుకొని తీసుకెళ్ళాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా ఇది వచ్చేసి కీర్తన్. ఇంకా కీర్తన్ కూడా రెడీ అయిపోయాడు, ఇంకా నిద్ర కూడా లేచాడు అనమాట. సో ఇంకెందుకని చెప్పి టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు అయితే. ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఐ థింక్ నేనేం షూట్ చేయలేదండి. నెక్స్ట్ ఇంకా వదిన వచ్చిందనమాట మధ్యాహ్నం నుంచి. సో ఇంకా మా పెద్ద వదిన తిని వచ్చేసి ఇంకా మా పెద్ద వదిన ఇంకా నేను తీసుకెళ్ళినటువన్నీ తాంబూలాలు అవన్నీ ప్యాక్ చేసేసి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఇంకా రిలేటివ్స్కి అందరికీ ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం. ఈవినింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నాం అనమాట. సో అది
ఆ పాప వచ్చేసి మా చిన్నదిన పాప అనమాట. సో కేతన్ అక్కడ ఉన్నంతసేపు ఇంకా కేతన్తోనే ఉంది, ఇంకా ఏ పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వట్లేదు అనమాట. సో తను ఒక్కటే కేతన్ ఆడించుకుంటా ఉంది మేము అక్కడ ఉన్నంతసేపు. సో ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయింది, ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చేసరికి మమ్మీ ఏంటంటే రవ్వ లడ్డు చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు చాలా సింపుల్గా రవ్వ లడ్డు బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఆ రెసిపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ అను చక్కెర సేమ్ క్వాంటిటీ తీసుకుంది, ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో అనుకుందాము. సో షుగర్ అంత ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇంకొంచెం తగ్గించచ్చు అనమాట. తగ్గించచ్చు అంటే ఇన్ ద సెన్స్ 400 grams అలా కూడా తీసుకోవచ్చు. సో తీసుకొని ఆ రవ్వ ఉంటుంది కదా దాన్ని కొంచెం దూరగా వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులోకి వచ్చేసి ఒక 5 to 6 యాలకులు పొడి కట్టేసి ఆ యాలకులు పొడేసింది. అలాగే ఒక అర చిప్ప ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుము అనమాట, ఏదన్నా వేసుకోవచ్చు. సో అవన్నీ వేసేసి ఇంక వాటిని మంచిగా మిల్క్ బాయిల్డ్ మిల్క్ కాచి చల్లార్చిన పాలు అనమాట. సో ఇంకా పాలు పోసేసి ఇంకా మనకి ముద్ద కట్టడానికి మనకు అర్థమవుతుంది కదా, సో ముద్ద వచ్చేంత వరకు కట్టి ఇంకా ముద్దలు చేసి పక్కన పెట్టేస్తుంది ఒక 1 hour అలా బయట ఉంచి. ఆ తర్వాత స్టోర్ చేసేస్తుంది అనమాట ఒక 8 కంటైనర్లో. సో మధ్యలో వచ్చేసి నెయ్యిలోకి కొంచెం ద్రాక్ష అలాగే కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి అది కూడా వేసి కలిపింది, నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక. సో ఇది చాలా సింపుల్గా రవ్వ లడ్డు రెసిపీ అయితే. సో ఇదండి వాళ్ళ వ్లాగ్, హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మటుకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. సో వచ్చేసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఏం లేదనమాట, దీంట్లో చిన్న టెక్నిక్ ఏంటంటే అది రవ్వ వేపేటప్పుడు మరీ మాడిపోకుండా కొంచెం దూరగా వేపాలన్నమాట, అప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ అనేది అంటే మంచి అరోమా వస్తూ ఉంటుంది అనమాట వాటిల్లో నుంచి. సో నేనైతే బ్లాగ్ ఇక్కడ తెంచేస్తున్నానండి, ఇంకొక మంచి బ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సీ ఆల్, బై, టేక్ కేర్.